హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష. ఈ రోజు నేను ఎక్కడున్నానంటే ఉప్పల్ రింగ్ రోడ్ స్కై వాక్ మీద ఉన్నాను. మేము ఈరోజు మా టీంతో కలిసి మీకు ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గురించి చూపించబోతున్నాము. అది ఎక్కడ ఉందంటే యాదాద్రి జిల్లాలోని ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. సో మేము ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యాము, వయా గట్కేసర్ వెళ్తాము. ఇట్ ఇస్ వెరీ నియర్ టు గట్కేసర్ అనమాట, యాదగిరిగుట్ట. ఇక్కడ చూసినట్టయితే మీకు మెట్రో స్టేషన్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ కంప్లీట్ మీకు అందించాలంటే వీడియోని పూర్తిగా చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అందించేస్తాను, వచ్చేయండి నాతో పాటు. ఇప్పుడు మనం వరంగల్ హైవే మీద ఉన్నాము. ఇది ఔటర్ రింగ్ రోడ్ అనమాట, ఇటు మనం వెళ్ళే డైరెక్షన్. ఇంకా ఫ్యూ మినిట్స్ లో మనం డెస్టినేషన్ కి రీచ్ అయిపోతాము. అక్కడికి వెళ్ళాక కూడా మీకు ఎలా ఉందో చూపిస్తాను. మన లొకేషన్కి వెళ్ళే ముందు కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి, ఓఆర్ఆర్ చూసాం కదా. దాని తర్వాత ఇది ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ కూడా ఉంది. దీన్ని దాటుకునే మనం వెళ్ళాలి ఇప్పుడు మన డెస్టినేషన్ కి. మనం రాయగిరికి వచ్చేసాము. రాయగిరి కూడా దాటుకొని మనం సురేంద్రపురి నుంచి మనం ఎగ్జాక్ట్ గా ఇప్పుడు యాదగిరిగుట్ట టెంపుల్ ముందు ఉన్నాము. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అవే మన డెస్టినేషన్ ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ కి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే టెంపుల్ దగ్గర ఉన్నాము. సో 1 కిలోమీటర్ ఉంది కదా, పదండి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం యాదాద్రి టెంపుల్ సిటీ ఏరియాలో ఉన్నాము. చూస్తున్నట్టయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్. అక్కడ కనిపిస్తుందండి బ్లూ షర్ట్స్. ఆ బ్లూ షెడ్సే మన డెస్టినేషన్ ఎల్ఎన్ కన్స్ట్రక్షన్. సో వ్యూ అయితే చాలా బాగుంది. ఒకసారి ఇక్కడ చూస్తే హెలీప్యాడ్స్ ఉన్నాయి, అండ్ లొకేషన్ అక్కడ చెరువు ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే రెసిడెన్షియల్ ఏరియాకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను మన ఎల్ఎన్ కన్స్ట్రక్షన్కి వెళ్ళాకే కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందిస్తాను. సో నేను డెస్టినేషన్కి వెళ్ళే ముందు, ఐ మీన్ ఎస్ఎల్ఎన్ టవర్స్ దగ్గరికి వెళ్ళే ముందు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని చూపించడానికి మీకు వచ్చేసాను. సో ఇక్కడ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దిస్ ఇస్ కాల్డ్ యాదాద్రి టెంపుల్ సిటీ. అంటే మన డెస్టినేషన్ అంటే ఎస్ఎల్ఎన్ టవర్స్, అది ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ వాళ్ళది. అక్కడ బ్లూ కలర్ షెడ్స్ ఉన్నాయి కదా, అదే మన ఫైనల్ లొకేషన్. సో ఇక్కడ చూస్తే హెలిప్యాడ్స్ ఉన్నాయి. అక్కడ ఏమన్నా విఐపి లాంజెస్ కానీ విఐపి రూమ్స్ అంటే అక్కడ ఉంటాయంట. సో ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ ల్యాండ్ వాల్యూ కానీ రెసిడెన్షియల్ పర్పస్ కానీ ఎలా ఉంటుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్ కోసం అయితే మీరు వీడియోని ఎండ్ వరకు చూడాల్సిందే. సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామి కొలువైన ఈ యాదాద్రి జిల్లాలో ఉన్నాం మనము. నాకైతే గుడి చాలా అద్భుతంగా కనిపిస్తుంది, చాలా దగ్గరలో కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మన ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ జస్ట్ ఓన్లీ 500 మీటర్స్ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఒక్కసారి అక్కడ చూడండి, హరిత రిసార్ట్స్ ఉన్నాయి. ఇలాంటి రిసార్ట్స్ ఇంకా 250 కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారంట. సో ఓవరాల్గా ఈ ఏరియా అనేది డెవలపింగ్ స్టేజ్లో ఉంది, అండ్ కంప్లీట్గా డెవలప్ అవుతుంది కూడా. ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ ఇది ఒక ఎసెట్ లాగే ఉంటుంది ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా, రెసిడెన్షియల్ కానీ ఓపెన్ ల్యాండ్ కానీ. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే నేనైతే రెడీ ఉన్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో ప్రెసెంట్ అయితే యాదగిరిగుట్ట బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం, అలాగే అది కళ్యాణ్ కట్ట. అండ్ ఇక్కడ నుంచి ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ జస్ట్ few meters మాత్రమే. చూడ్డానికైతే ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనం ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ దగ్గరకు వెళ్ళిపోదాం. సో మనతో పాటు ఉన్నారు ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ గోపిచంద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో గోపిచంద్ గారు, హౌ ఆర్ యు? బాగున్నారా? యా, వెరీ నైస్. కాదండి, ఈ స్టూడియో అపార్ట్మెంట్స్ కట్టాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? సో యాదగిరిగుట్టలో ఎందుకు అనాలంటే, ఇప్పుడు యాదగిరిగుట్టలో చాలా తక్కువ సూట్ రూమ్స్ అనే ఉన్నాయి. సూట్ రూమ్స్ అంటే లాడ్జెస్ అనొచ్చు. సో లాడ్జెస్ ఉన్నాయి కాబట్టి మేము ఒక 3-5 ఇయర్స్ బ్యాక్ అనుకున్నాం. సో యాదగిరిగుట్టలో ఎందుకు మనకి సూట్ రూమ్స్ కాన్సెప్ట్ ఎందుకు ఉండొద్దు అని. సో వి థింక్ ఇట్ ఆఫ్ 3-5 ఇయర్స్ ఎగో బ్యాక్ 3-star హోటల్ అన్న 5-star హోటల్ అన్న కడదామని అనుకున్నాము. సో వి స్టార్టెడ్ ద కన్స్ట్రక్షన్ ఫైనలీ విత్ ఆల్ ది అప్రూవల్స్, రేరా అండ్ వైటీడీ అప్రూవల్స్. ఓకే, అప్రూవల్స్ ఏమున్నాయి అంటారు? రేరా అప్రూవల్ ఉంది, వైటీడీ అప్రూవల్ ఉంది. మీకు ఎవ్రీథింగ్ డాక్యుమెంటేషన్ ప్రకారం అన్ని ప్రొవైడ్ చేస్తాం. మీకు మీరు జెన్యున్ అనుకున్న తర్వాతనే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇంపార్టెంట్ హైలైట్స్ గురించి మీరు యాజ్ అ మేనేజింగ్ డైరెక్టర్ గా ఏం చెప్తారు? సో మనకి ఇది వచ్చేసి 5 ఎకర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అన్నమాట. సో హైలైట్స్ అనగా మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ, బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి, బ్యాంక్వెట్ హాల్ విత్ 11 విత్ 2000 మెంబర్స్ కెపాసిటీ, రెట్రో బార్ ఉంది, రెస్టారెంట్ ఉంది, థియేటర్స్ ఉన్నాయి. సో ఓపెన్ థియేటర్ ఉంది యాక్చువల్గా.
చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఉన్నాయి, ఆక్సిజన్ పార్క్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్. సో మోర్ ఇంపార్టెంట్లీ లొకేషన్ హైలైట్స్ గురించి మనకు చాలా అవసరం కాబట్టి మీరు ఒక్కసారి రిపీట్ చేసేయండి దానికి. సో లొకేషన్ హైలైట్స్ అంటే మనకి యాదగిరిగుట్ట టెంపుల్ వచ్చి ఇక్కడ నుంచి 500 meters. సో చాలా దగ్గర ఇక్కడ ఉంటే మనం దేవుడి సన్నిధులు ఉన్నట్టే ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే. సో లొకేషన్ హైలైట్స్ అంటే మనకి ఎదురుగానే మన వెంచర్ ఎదురుగానే 53 acres లో బస్ డిపో ఉంది, ప్రపోజ్డ్ బస్ డిపో. అండ్ 1000 beds మెడికల్ హాస్పిటల్ ఉంది, ఇంకొకటి 13 acres లో రాచకొండ కమిషనరేట్ ఉంది. అండ్ అలాగే త్రిబుల్ ఆర్ ఇక్కడ నుంచి 4 kilometer డిస్టెన్స్ లో ఉంది. సో దీస్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ గురించి పూర్తి వివరాలు మనకు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మార్కెటింగ్ టీమ్ లీడర్ ఫ్రమ్ ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ సంకీర్తి గారు, ఆవిడతో మాట్లాడదాము. సో హలో సంకీర్తి, ఎలా ఉన్నారు? హాయ్ అండి, ఐఎమ్ ఫైన్. జనరల్గా ఒక పర్సన్ వచ్చి ఇక్కడే ల్యాండ్ పర్చేస్ చేయాలంటే వాళ్ళు ఏం చూసి పర్చేస్ చేయగలుగుతారంటారు? సో ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్కి నియర్ బైలో 5 acres ల్యాండ్ ఉంది. సో ఇక్కడ మనం ఇంటర్నేషనల్ హోటల్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, లైక్ 3 towers. సో ఈ టవర్స్ వచ్చేసి ఎల్ఎన్ టవర్స్ అనమాట. సో ఈ ఎల్ఎన్ టవర్స్లో ఈచ్ టవర్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ 2 blocks. సో ఈచ్ బ్లాక్ ఈజ్ అ 5 floored. ఇందులో మనకి సింగిల్ బెడ్రూమ్ అండ్ డబల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ స్టూడియో అపార్ట్మెంట్స్ వచ్చేసి టోటల్ 1030 ఉన్నాయి. ఈ 1030 ఫ్లాట్స్తో పాటు మనం ఇక్కడ కస్టమర్స్కి ప్రొవైడ్ చేసే అమ్యూనిటీస్ ఏంటి అని అంటే లైక్ స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్, బ్యాంక్వెట్ హాల్, ఫంక్షన్ హాల్, ఓపెన్ థియేటర్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, ఇట్లాంటివన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఒక కస్టమర్ ఎవరైతే గుట్ట దర్శనానికి వస్తారో వెనెవర్ ది స్టేస్ హియర్ ప్రతి ఒక్క అమ్యూనిటీ ఏదైతే వాళ్ళకి ఇక్కడ ఉండడానికి అవసరం ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సంకీర్తి, మీ టైంని మాకు ఇచ్చి ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా మెయిన్ హైలైట్స్ కానీ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందించాలంటే మనతో పాటు చైర్మన్ సార్ ఉన్నారు, ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ తరఫున చైర్మన్ సార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన చైర్మన్ శివప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? నమస్తే సార్. నమస్తే సార్. జనరల్గా యాదగిరిగుట్టలోనే అక్కడ కన్స్ట్రక్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? కంప్లీట్గా హోటల్, ఇది ఇంటర్నేషనల్ హోటల్ మేము ప్లాన్ చేస్తున్నాం అక్కడ. అక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు యాదగిరిగుట్ట అనేది దినదినం అభివృద్ధి చెందుతుంది, పబ్లిక్ బాగా వస్తున్నారు, అక్కడ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి. అక్కడ అంటే మనకు అక్కడ ఒక ఉండి అక్కడ ఉండి ఒక 2 రోజులు ఉండి విధంగా హోటల్స్ కానీ అవి కానీ లేవు. ఫస్ట్ టైం మనం ఏంటంటే ఇప్పుడు మనకు అన్ని సదుపాయాలతోనే అంటే అక్కడ పెళ్లి చేసుకొని అక్కడ ఉండి మంచిగా ఫ్యామిలీతో గడిపేటందుకు అన్ని వసతులతోనే మనం హోటల్ కడుతున్నాం మనం అక్కడ. అంటే బ్యాంక్వెట్ హాల్స్ కానీ, బ్యాంక్వెట్ హాల్స్ ఉంటాయి, అందులో ఒక 3 బ్యాంక్వెట్ హాల్స్ కడుతున్నాము. నెక్స్ట్ కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నాము, రెస్టోబారు, రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్ ఇవన్నీ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి మనకు. జనరల్గా అయితే ఇక్కడ మన లోకల్గా పెళ్లి చేసుకొని ఒక ఊర్లో దర్శనం కోసం యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ అవుతారు, అలా కాకుండా అక్కడే పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్. ఇప్పుడు ఇట్లా మోస్ట్ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే హైదరాబాద్ దగ్గర ఉంది యాదగిరిగుట్ట, యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చి రిసెప్షన్ అవన్నీ పెట్టుకుంటారు. ఇప్పుడు అక్కడే మనం ఫెసిలిటీ అక్కడే ఇచ్చామనుకోండి, అక్కడే ఉంటారు, అక్కడే పెళ్లి చేసుకుంటారు, అక్కడ రిసెప్షన్ ఉంటుంది. అక్కడ ఉండడానికి మనం 1030 units అంటే మనకు 1030 people స్టే చేసే విధంగా మనం పెద్ద హోటల్ కట్టిస్తున్నాం. సార్ మీరు ఇచ్చే అమెనిటీస్ ఏంటి సార్? మేము ఇచ్చే అమెనిటీస్ మేడం, మేము అందులో మొత్తం కూడా ఫర్నిచర్ అనేది ఫ్రీ ఇస్తున్నాం మేము. అంటే జస్ట్ లైక్ ఇప్పుడు మనకు ఒక సూట్ రూమ్ సెట్లో ఉంటుంది, ఆ సూట్ రూమ్ మొత్తం ఫుల్ ఇన్బిల్డ్ మొత్తం మనం అందిస్తున్నాము. నెక్స్ట్ కస్టమర్స్ మన కాడ తీసుకుంటున్నారు వాళ్ళకి ఏంటంటే 40% రెవెన్యూ షేరింగ్ ఇస్తున్నాం, వచ్చిన ఇన్కమ్లో మొత్తం కూడా అందులో 40% రెవెన్యూ షేరింగ్ అనేది ఇస్తున్నాం. దాంతోపాటు ఇయర్లీ 14 days ఫ్రీ అకామిడేషన్, వాళ్ళకి వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరు వచ్చినా కానీ ఫ్రీ అకామిడేషన్ వాళ్ళు 14 days ఇస్తాం. దాంతోపాటు ఇంటర్నేషనల్ హోటల్ కాబట్టి ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళకి క్లబ్ మెంబర్షిప్ ఉంటుంది. ఏదైతే కస్టమర్స్ వస్తున్నారో ఆ కస్టమర్స్కి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆ హోటల్ సంబంధించిన మెంబర్షిప్ అనేది ఫ్రీ ఉంటుంది. ఆ విధంగా మేము కస్టమర్స్కి బెనిఫిట్స్ అంటే ఏ విధంగా చూపిస్తున్నారు మీరు? కస్టమర్ బెనిఫిట్ మేడం ఇక్కడ ఏంటి అంటే లో ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి లో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్. ఇప్పుడు మనము ఇక్కడ అంటే మేము ఇచ్చే రిటర్న్స్ ఎట్లా అంటే ఇక్కడ హైదరాబాద్లో ఒక ప్రాపర్టీ తీసుకోవాలంటే ఒక 1 year అవుతుంది. 1 year మనం రెంట్కి ఇస్తే రెంట్ రిటర్న్స్ మనకు ఒక 10,000-15,000 అట్లా వస్తుంది. అదే ఇక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మనకు ఒక నెలకు 40,000-50,000 వరకు వాళ్ళకు రెంట్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ ఏంటంటే మనకు ఫ్రీ ఈఎంఐ ఆప్షన్ ఉంది.
ఈఎంఐ కూడా మనకు ఒక 8 లక్షలు కట్టుకొని ఈఎంఐ లోన్కి వెళ్ళిపోతే కన్స్ట్రక్షన్ అయ్యే వరకు కూడా మొత్తం కూడా ఈఎంఐ కూడా కంపెనీ భరిస్తుంది. ఓకే, ఈ కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు? ఇంకా 2 ఇయర్స్ పడుతుంది మేడం కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వడం. అంటే మొత్తం ఇప్పుడు మనకు అవేటి ఏంటంటే 3 యూనిట్స్ ఇవి. 3 యూనిట్స్లలో ఏంటి అంటే మనకు 6 బ్లాక్స్ ఉంటాయి. ఈ 6 బ్లాక్స్లో మొత్తం 1030 ప్లస్ కమర్షియల్ కాంప్లెక్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ కావడానికి మొత్తం కంప్లీట్ కావడానికి 2 ఇయర్స్ కూడా. సార్ మరి బుకింగ్స్ ఏమైనా ఓపెన్ అయ్యాయా? స్టార్ట్ అయ్యాయా? బుకింగ్స్ అయినాయి. కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది మనది. ఇప్పుడు చూసారు కదా, మీరు చూసాను. ఫస్ట్ ఫ్లోర్ ఒకటి అయిపోయింది, నెక్స్ట్ అయిపోతుంది, తొందర అయిపోతుంది. కస్టమర్స్ మీ దగ్గర రావాలంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా అలాంటి ఆప్షన్స్ ఏమైనా పెట్టారా? ఉన్నాయండి, అలా కూడా ఉన్నాయి. ఫెస్టివల్ ఆఫర్స్ ఉన్నాయి, చాలా ఆఫర్స్ ఉన్నాయి, వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇయర్లో మేము సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్స్ పెట్టాము ఒకటి. రిటర్న్ వాళ్ళకి ఎట్లా రావాలని చెప్పేసి వాళ్ళకు మంత్లీ రిటర్న్స్ కూడా ఇస్తున్నాం మేము. అంటే బిఫోర్ కన్స్ట్రక్షన్ కూడా మంత్లీ రిటర్న్స్ ఇస్తున్నాం, ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ కాకుండా కన్స్ట్రక్షన్ పీరియడ్లో కూడా మేము వాళ్ళకి రిటర్న్స్ ఇస్తున్నాం. అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కస్టమర్స్కి. ఓకే, వెన్ కమింగ్ టు అప్రూవల్స్ గురించి మాట్లాడితే అప్రూవల్స్ ఏమేమి ఉన్నాయి? అప్రూవల్ వచ్చేసి ఇది వైటీడీ అప్రూవల్ మేడం. ఇది రేరా అప్రూవల్ ఉంది, వైటీడీఏ అప్రూవల్ ఉంది. మనకు 2 అప్రూవల్తోనే మన కన్స్ట్రక్షన్ పర్మిషన్తోనే మనం కన్స్ట్రక్షన్ చేస్తాం. సో ఫైనల్గా ఓవరాల్గా మీరు ఏం చెప్తారు సార్, ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్గా మీరు అసలు అక్కడే ఎందుకు తీసుకోవాలి, యాదగిరిగుట్ట ఆ ప్లేస్లోనే అక్కడ తీసుకోవాలంటే కారణాలు ఏంటి? ఎందుకంటే చాలా ఉన్నాయి కదా మనకి దగ్గర. చాలా ఉన్నాయి కానీ అక్కడే లక్ష్మీ నరసింహ స్వామి అనేది అక్కడే ఉన్నాడు. అక్కడే తీసుకుంటేనే మనకు రేపు నాడు భవిష్యత్తులో మనకు చాలా డెవలప్మెంట్ అవుతుంది. యాదగిరిగుట్ట అనేది చూసారు మీరు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా డెవలప్మెంట్ అయింది. భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో వస్తున్నారు మనకు. డెవలప్మెంట్ చాలా ఎక్కువైనాయి అక్కడ. ఇప్పుడు ఇక్కడికి అంటే అప్కమింగ్ ఎక్కడైనా సరే మనం డెవలప్మెంట్ అయ్యే దగ్గర తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది, ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం డెవలప్ అయిన ప్లేస్లో తీసుకుంటే ఏంటంటే ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నదాన్ని మనం డెవలప్ చేయాలంటే చాలా లాంగ్ టైం పడుతుంది. ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యే ప్లేస్లో తీసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది, డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సార్, ఎందుకంటే కస్టమర్స్ ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ప్రాపర్టీ కొనాలంటే చాలా ఆలోచిస్తారు. సో మీరేం చెప్తారు సార్, యాదగిరిగుట్టలో అలాంటివి ఇంకేం లేవంటారా? మీ దగ్గరే ఎందుకు తీసుకోవాలంటారు, కారణం ఏంటి? ఉన్నాయి, అలాంటివి చాలా ఉన్నాయి. ఎందుకు లేవు? యాదగిరిగుట్టలో చాలా హోటల్స్ ఉన్నాయి, లాడ్జ్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. బట్ ఏంటి అంటే మాది వచ్చేసి 200 ఫీట్ రోడ్కి ఉంటుంది మాది. దెన్ గుట్ట విజిబిలిటీ బాగుంటుంది, అంటే మా వెంచర్ల నుంచి గుట్ట అనేది మంచి క్లియర్ విజిబిలిటీ ఉంటుంది. మనకు 500 మీటర్స్లో ఉంటుంది గుడ్డికి, మన వెంచర్కి 500 మీటర్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే మన వెంచర్ ముందే 53 ఏకర్స్లో బస్ స్టాప్ ఉంది, బస్ డిపో ఉంది, నాట్ బస్ స్టాప్, బస్ డిపో, కమిషనరేట్, నెక్స్ట్ 1000 బెడ్స్ హాస్పిటల్ ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకు వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి. దాంతోపాటు బస్సు రిజర్వాయర్ ఉంది, నెక్స్ట్ టెంపుల్ సిటీ, ఇవన్నీ కూడా మనకు దగ్గరలో ఉంటాయి ఇవన్నీ. దాంతోపాటు ఏంటి అంటే అన్నీ కూడా మనకు ఈ ఇక్కడ యాదగిరిగుట్టలో మా అంత రోడ్ ఎలివేషన్ అనేది ఏ వెంచర్ కూడా లేదు, ఇక రాదు కూడా. ఎందుకంటే మాది 550 మీటర్స్ ఉంటుంది రోడ్ ఎలివేషన్. అందుకని కస్టమర్స్ ఎక్టర్ట్ అవ్వడానికి చాలా అది సపోర్ట్ చేస్తుంది. సార్ మీరు ఇంటర్నేషనల్ అమ్యూనిటీస్ ఉన్నాయంటున్నారు, అలాగే ఇంటర్నేషనల్ హోటల్స్ అనే అంటున్నారు. సో మరి మధ్యస్థాయి వాళ్ళకి అందుబాటులో ఉంటుందంటారా, కొనుక్కోవచ్చా? ఇది అందరూ కూడా ఇంటర్నేషనల్ హోటల్ అనగానే హై బడ్జెట్ అనుకుంటున్నారు అందరూ. కాదండి, ఇది సామాన్యులు కూడా అంటే మధ్యతరగతి వాళ్ళు కూడా కొనుక్కునే విధంగా ప్లాన్ చేస్తాం మేము. అది ఇప్పుడు ఇక్కడ ఫ్రీ ఈఎంఐ ఆప్షన్ అనేది పెట్టాం మేము. ఓకే, జస్ట్ ఒక 8 లక్షలు కట్టుకుంటే లోన్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తాము. బిఫోర్ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఈఎంఐ కూడా మేమే కంపెనీ భరిస్తుంది. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ రెవెన్యూ షేరింగ్లో కూడా వాళ్ళకు అమౌంట్ వస్తుంటుంది, చాలా లిటిల్ బిట్. అంటే వాళ్ళు ఈఎంఐలో కూడా వాళ్ళు ఒక 20% కట్టుకుంటే సరిపోతుంది అక్కడ. అంటే ఫస్ట్ మినిమం 8 లక్షస్ అంటారా? 8 లక్షస్ 8 లక్షస్ కట్టుకుంటే వాళ్ళకు ప్రాపర్టీ అనేది సొంతం అయిపోతుంది. దానికి కూడా ఏమన్నా స్పేషియస్ ఏమన్నా అంటే SFT ఏమన్నా క్యాలిక్యులేట్ అవుతుందంటే సార్, SFTకి తగ్గట్టు మీరు అమౌంట్? SFT అంటే అన్నీ ఈక్వలే మేడం. SFT అనేది పెద్దగా చిన్నగా ఏం లేదు, అన్ని కూడా ఒకటే యూనిట్స్, అన్ని 400 SFTలో మేము ప్లాన్ చేసాము. అది యూనిట్ వచ్చేసి 400 SFT ఉంటుంది, అన్నీ కూడా ఒకటే రేటు. బట్ ఏంటి అంటే మనకు ఇంటర్నేషనల్ హోటల్ ఎమిడీస్ మనం ఇస్తున్నాం, కానీ ఇంటర్నేషనల్ హోటల్లో బడ్జెట్ తీసుకోవట్లేము మనం. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మేము ప్లాన్ చేసుకున్నాం. మనకు మధ్యతరగతి వాళ్ళు ఏది ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, లోన్ తీసుకోవచ్చు, అవుట్ రైట్ తీసుకోవచ్చు, చాలా లో ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి డీటెయిల్స్ అందించారు. కస్టమర్స్ మన దగ్గర ఎందుకు కొనుక్కోవాలి, కారణాలు ఏంటి, మన దగ్గర బడ్జెట్స్ కానీ మన ప్రాపర్టీ వాల్యూ ఎలా ఉంటుంది, చాలా బాగా వివరించడానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా వ్యూవర్స్, ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శివప్రసాద్ గారు చెప్పినట్టు
లో ఇన్వెస్ట్మెంట్ అండ్ హై రిటర్న్స్ తోటి మీరు కూడా యాదాద్రి దగ్గర ఖచ్చితంగా తీసుకోండి. అలాగే చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి అండ్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. నేను కూడా నా కళ్ళారా చూశాను అండ్ లొకేషన్ ఎమ్యూనిటీస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. డెఫినెట్గా ఇది డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది, ఖచ్చితంగా ఇది 2 ఇయర్స్లో హైలీ డెవలప్డ్ ప్లేస్గా మారిపోతుంది. సో ఇంకా మీకు డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా బుకింగ్స్ చేసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళు డైరెక్ట్గా మీకు గైడెన్స్ ఇస్తారు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. నమస్తే.